ओरे वाटर चाला कॉस्टली 10 ml की 1100 rupees जाग्रता आदि विस्की चीप धारालंग पोई रोज लीला मारी पोई चीयर्स सुरेश निन्ना इंटरव्यू की अदे मैरेज डिस्कशन की वेल्लाव कदा एमैंदी पंडा काया पक्वानिकि वस्ते पंडे నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో 1 crore వరకు వస్తున్నాయి. ఆ విడో ఏమో 1 crore పై డిమాండ్ చేస్తోంది. ఆవిడ అడిగింది ఇవ్వడానికి ఆల్రెడీ 4 మొగాలు క్యూలో ఉన్నారు. కానీ నేనంటే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మరి ఇంకే బార్గెన్ చేయకపోయావా? కింద మీద పెట్టి ఆవిడ కాదు అటు తిప్పి ఇటు తిప్పి 75 సెటిల్ చేశాను. మొత్తానికి లక్కీ ఫెలోవే. మొత్తానికి కాదు అమ్మమ్మ బాబుతో 5 లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తోంది. సప్లై బట్టి డిమాండ్ నాయన. అవును అప్పుడే పెళ్లి కొడుకులా తయారయ్యావంటి మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా. ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి, లేకపోతే రేటు పెరిగిపోతుంది. మనమంటే నేను కూడానా? ఆశ ఇదేం 2-in-1 సిస్టమ్ కాదు, ఎవరి టాలెంట్ మీద వాడు ఆధారపడాలి. మరి నీ పరిస్థితి ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను. డబుల్ కాట్ మాత్రం అమ్మకరోయ్, రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరు పడుకోవడానికి పనికొస్తుంది. చాలే జోకులాపు, ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యా శుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను. ఫ్రెష్ వీడియో కదా, ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే. అదేంటి వెంకట్ సైలెంట్ గా కొట్టేస్తున్నావు, గుడ్ న్యూస్ ఏం లేదా? న్యూస్ అయితే ఉంది కానీ గుడ్డో బ్యాడో మీరే చెప్పాలి. సోది ఆపేసి సుత్తి మొదలెట్టరా నాయన. ఎండ్ ఆప్స్ అంటే? అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిసిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్. ఇప్పుడు అది నీకొచ్చిందా? మా పక్కింటి ఆయనకు వచ్చింది. బ్యాడ్ లక్. నాకు విధంగా గుడ్ లక్. ఏ విధంగా? వాడు గ్యారంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడికి 25 లక్షలు కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా, కానీ అది మరోలా. బ్యాడ్ లక్. అవును, నా డబ్బుతో మొగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది, వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు. ఆపవయ్యా, ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకు వచ్చేలా ఉంది. నాకు ఆల్రెడీ వచ్చేసింది. వేదావు మొగ బతుకు, ఇంతకంటే ముల్తానా మట్టి అయిపోతే బెటర్. హాయిగా జీవితాంతం ఆడవాళ్ళ ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు. 10 మంది మగాళ్ళకి 4 ఆడవాళ్ళుంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే. గురజాడ వారి గిరీశం మళ్ళీ రావాలి, అప్పుడే ఈ గర్ల్ సెల్లింగ్ తగ్గాలి. ఇది విజన్ 2060. రోజు రోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్, వరకట్నపు చావులు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో 100 మంది మగాళ్లకి 10 మంది ఆడవాళ్లే ఉంటారు. అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య కన్యాశుల్కం. భావితరాలన్నా మంచి భవిష్యత్ను అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం ఏర్పడిందే ఈ ఉమెన్స్ వెల్ఫేర్ వర్క్షాప్. చావు కూడా బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. నేను చచ్చిపోవడానికి వచ్చాను, మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది. మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట, మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా. 2 లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు, నేను, మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే, డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలున్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే, వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మనకు గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్టినకు కాదు. నిద్ర మాత్రలు కనిపెట్టింది నిద్ర పట్టడానికి, శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు. ట్యాంక్ మండి ఉన్నది. అర్థమైంది గురువుగారు, నా కళ్ళు తెరిపించారు. నీ కళ్ళు తెరిపించడమే కాదు,
నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను, మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను. మీ ఇల్లు ఎక్కడ గురుగారు? నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు. నన్ను గిరీశం అంటారు. గిరీశం వెంకటేశం. గురువు శిష్యుడు, శిష్యుడు దగ్గర గురువు. ఆపండి 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 ఆపండి. తాగారా? ఇది నాగలేదు. ఏయ్, లైసెన్స్ ఏది? లేదు. లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, లైట్ లేదు. అదే సార్, వెనకాల ముగ్గురు వస్తున్నారు, వాళ్ళకి అసలు బండే లేదు. అవునా? హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది. అవును మరి, మార్నింగ్ 8:00 కి కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 కే బయలుదేరాల్సి వస్తుంది. ఎర్ర టీ షర్ట్ మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. టమేటాలు కిలో 60 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు. ఏమిటి ఇంకా తినేది? గడ్డి. ఆ గడ్డి కూడా అక్కేది. ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి, బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా. ఆఫీస్ కి తగలాడుతున్నాను. తెస్తున్నానండి. ఇవిగానండి, ఇవేనా? ఇవే ఇవే. ఇడెవడో బిల్లి చెగను. రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నాడండి. నువ్వెవరు? నానా, ఈయన గిరీశం గారని. ఏదో స్పిరిట్ వాసన వస్తుందేంటి? అదే, చిన్న దెబ్బ తగిలితే రాశానండి. దెబ్బ తగిలిందని మోదీ చేయడం ఉండడండి. సర్లే, ఎట్టా తగలడితే నాకేంటి? రేయ్, ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా? వాడెప్పుడో జంప్ చేయాలని. వాడు పారిపోయాడు నానా. ఎందుకు పారిపోడు? తమరు లాంటి తెలివి తక్కువ దద్దమ్ములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకో ఊరు వెళ్ళి ఉంటాడు. నువ్వు వెళ్ళకపోయావా? ఎందుకు ఎత్తేసుకొచ్చా? మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. మై హూనా, ఇందులో నీ వత్తాసేమిటి? కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పంచుకొని నాటకాలు ఆడలేదు కదా, ఇందులో తమరి వాటా ఎంతో? వాటా లేదు, బాటా లేదు. ఏదో హెల్ప్ చేద్దామంటే నేరం నామితో వేస్తారటి. సరే, నేను వెళ్తానులేండి. గురుగారు, ఒక్క నిమిషం. నానా, మన డబ్బు మనకు తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది. సరే సరే సరే, అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం మనం. వెళ్ళండి వెళ్ళండి. సరే, నడవండి. పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు. దా నాకేం తెలుసా? చూడమ్మా, డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు, నమ్మించి మోసం చేశారు. కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా. నమ్మితేనే కదండి మోసం చేస్తాడు. వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిమ్మల్ని కూడా. మీరెవరు? నన్ను గిరీష్ అంటారు. మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా? అవునండి. ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారా? ప్రోగ్రామ్ ఏంటి నా బొంద, మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది. ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా? అబ్బే అబ్బే, ఫైనాన్షియల్ గానేనండి. ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. తెలీదు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇచ్చేవనుకో, అది నీకు ఉపయోగం, వీళ్ళకు ఉపయోగం. లేదనుకో, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం, వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదమ్మా. థ్యాంక్ యూ, బాగుపడతాం. మీరు కూడా రండి. ఓకే.